ఒకప్పుడు వజ్రాలని సంతలో కూరగాయలు అమ్మినట్టు రాసులు పోసి అమ్మిండే దేశం మన భారతదేశం. రాజుల కాలంలో వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు మన నేల. మళ్ళీ ఇప్పుడు అట్టాంటి రోజులు వచ్చేసినాయి. ఒకప్పుడు సంతలో వజ్రాలు అమ్మినట్టు ఇప్పుడు వజ్రాలను అమ్మేదానికి భారీ అద్దాల మెడలు కట్టించింది కేంద్ర గవర్నమెంటు. మెడలంటే మామూలు మెడలు కాదండి, ఓయ్ ప్రపంచంలో ఇప్పుడు ఇవే నంబర్ వన్ అంటున్నారు. పిఎం మోడీ సార్ రిబ్బన్ కూడా కత్తిరించినాడు. ఇదిగో చూడండి ఎట్లా జరిగిందో ఓపెనింగ్ వేడుక. ఒక అప్పుడు అంటే మన కాడ అంగట్ల రాసులు పోసి అమ్మిర్రు వజ్రాలు, కానీ ఇప్పుడు కాలం మారింది. వజ్రాలకు తగ్గట్టు అద్దాల మేడలు వెలిసినాయి. అయితే అసలు మేడలన్నీ ఒక లెక్క, సూరత్ పట్నంలో వెలిసిన గీ అద్దాల మేడ ఇంగో లెక్క. అగ చూడరి ఎంత పెద్ద పెద్ద అద్దాల మేడలు, నిజంగా పెద్ద పెద్ద అద్దాలు నిలబెట్టినట్టే ఎంత ముద్దు ఉన్నాయో కదా. మరి వజ్రాల వ్యాపారం చేసే భవంతులు అంటే మామూలుగా ఉంటాయా? వజ్రాలకు తీసిపోకుండా ఉండాలి కదా. అందుకే సకల సవలతులతోటి సకల అంగులతోటి దునియాల ఎక్కడ ఏ దేశంలో లేని తీరుగా గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్నంలో ఈసొంటి పెద్ద పెద్ద భవంతులు కట్టించారు సర్కారోళ్ళు. 2015లో ఎప్పుడో శంకుబండ బాతీరు దీనికి. అప్పటి నుంచి కట్టుడు చురువు చేస్తే ఈ నడమనే పనులు అన్ని నడిచినాయి. అందుకే ఐతారం సూరత్ పోయి శంకుబండకు పరద గుంజేండు ప్రధానమంత్రి మోదీ సారు. ఘనంగా జరిగింది సూరత్ డైమండ్ బోర్స్ మార్కెటింగ్ ఓపెనింగ్ కార్యం. అటెనక భవంతి అంతా చూసుకుంటా ముచ్చట్లన్నీ అరుచుకున్నాడు పిఎం సారు. ఆ ఇంక పెట్టిన మీటింగ్ లో ఆ సారు మాట ముచ్చట గట్టిగా నడిచింది. కొత్తగా చాలైన ఈ సెంటర్ తోటి ఏం తక్కువ 150 మందికి కొలువులు దొరుకుతాయని చెప్తున్నాడు మోదీ సారు. మంచి ముచ్చట్నే కదా, కానీ ఏ మాట కా మాట, అద్దాల మేడలైతే మస్తు చిత్రంగానే కట్టిర్రు. ఈ జాగ అంతా కలిపితే 35 ఎకరాలకు మీదనే ఉంటదట. ఒక్కోటి 15 అంతస్తులతోటి 9 భవంతులు కట్టిర్రు. మొత్తం 4,500 ఆఫీసులు ఉన్నాయట లోపల. ఏం తక్క 65,000 మంది వ్యాపారం చేసుకోవచ్చట. ఇక నుంచి వజ్రాల ఎగుమతి దిగుమతి అంతా ఈ నుంచే సాగుతుందట. వజ్రాలు అమ్మేటోళ్ళు ఇండ్లనే దుకాణం తెరిచి అమ్ముకోవచ్చట. లాకర్లు గీకర్లు సీసీ కెమెరాలతోటి అను గట్టి బందోబస్తు ఉంటదని చెప్తున్నారు. ఇంటుంటేనే అమ్మర బాపిరే అనిపిస్తున్నది కదా. మరి ఏందనుకుంటారు, దునియాల ఇప్పుడు గిదేనాట అన్నిటికంటే పెద్ద వజ్రాల వ్యాపారం మార్కెట్. ఏం తక్కువ 175 దేశాలోళ్ళు వ్యాపారం చేయనీకే వస్తారట ఇక్కడికి. అందుకే రాకపోకలు సాగేటందుకు పట్నంలో కొత్త ఎయిర్పోర్ట్ కూడా కట్టించిర్రు. దానికి కూడా పిఎం సారే పరద గుంజిండు. మొత్తానికి సూరత్ పట్నానికి 2 మంచి కానుకలే ఇచ్చిండు మోదీ సారు. ఈ కాన్ నుంచి సూరత్ పట్నం పేరు ఇంగింత మారుమోగుతుంది పోయినరి. నా చిన్నప్పుడు జాతర అంటే ఎంచక్క ఎడ్ల బండు కట్టుకొని పోయేవాళ్ళము. ఊరంతా అట్లా ఎడ్ల బండ్లపై జాతరకు పోతా అంటే బా ఎంత చూడముచ్చటగా ఉంటానండి ఆ రోజుల్లో. అప్పట్లో ఆ సంబరమే వేరు, ఇప్పటికి కూడా అంతే. జాతరకు పోవడం అంటే మహా సరదా నాకు మా మంజుకి. అందుకే వచ్చే ఏడాది జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు పోవాలని ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటున్నాం. ప్లాన్ అంటే గుర్తొచ్చింది, ఈసారి మేడారం జాతర ధూమ్ధామ్గా జరిపేదానికి కొత్త గవర్నమెంట్ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంది. అందుకే మంత్రి సీతక్క ములుగు జిల్లాకు పోయింది. పదండి మంత్రి మేడం ఆడికి పోయి ఏం చేసిందో చూసొద్దాం. మల్లత్తాంది వనదేవతల జన జాతర, అమ్మలను గన్న అమ్మలు మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు టైం దగ్గర పడుతాంది. తింపి తింపి కొడితే ఇంకా 2 నెలలు కూడా లేదు తల్లుల దర్శన భాగ్యానికి. అందుకే కొత్త సర్కారోళ్ళు అప్పుడే పనులు కూడా సురువు చేసిర్రు. అదే పని మీద చిట్ట చీమంట ములుగు జిల్లాకు పోయింది మంత్రి సీతక్క. ఇక మేడం మంత్రి అయినాక ఆటంకల బోగుడు ఫస్ట్ సారి కాబట్టి గట్టిగానే ఆర్చుకున్నారు పార్టీ వాళ్ళు. పట్నం అంతా ఫ్లెక్సీలు కట్టిర్రు, పటాకులు వేల్చిర్రు, ధూమ్ ధామ్ సప్పుల నడుమ మేడం కు చెల్లబట్టలు కప్పి బొట్లు పెట్టి ఆరతి పట్టి ఘనంగా స్వాగతం పలికిర్రు. తొలుత ములుగు గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్నది మంత్రి మేడం. ఆ ఇంకా వనదేవతల దర్శనానికి ర్యాలీగా పోయింది. తువ్వ ఎంబడి పోతుంటే అడుగడుగున ఆరతి పట్టిర్రు పబ్లిక్. నడుమ నడుమ మాట ముచ్చట్లు కూడా నడిచినాయి. ఎంత పెద్ద హోదాల ఉన్నా తాను పేదల కష్టాలు తెలిసిన పేదింటి బిడ్డనే అన్నది అక్క. మంత్రిగిరి కూడా ములుగు నుండే చేస్తదట, గొప్ప ముచ్చటనే కదా. ఇక ఇట్లనే ర్యాలీ తీసుకుంటా సీదా పోయి సమ్మక్క సారక్కల దీవెనార్తి తీసుకొని మేడారం మహాజాతర ఏర్పాట్ల మీద అధికారులతోటి మీటింగ్ పెట్టింది మేడం. జాతర ఏర్పాట్లల్లో ఏ లోటు ఉండొద్దు, సర్కారుకు చెడ్డ పేరు తేవద్దు అని గట్టిగానే చెప్పిందట అధికారులకు. ఇప్పటికే జాతర ఖర్చుల కోసమని సర్కారు 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పనులు కూడా సురువైనాయి. ఈసారి తల్లుల జాతర ఘనంగా చేయాలననే చూస్తున్నదట సర్కారు. అందున
జాతర జరిగేది మంత్రి సీతక్క సొంత జిల్లాలనే కాబట్టి ముచ్చట ఎట్లుంటుందో చెప్పనవసరం లేదుగా. ఇగిదిట్లుంటే అటు ఇంకో పక్క ఆర్టీసోళ్లు కూడా జాతరకు వచ్చేటి భక్తులకు ఓ శుభవార్త చెవునేసిర్రు. ఈ ఆయితారం సాంది హన్మకొండ నుంచి మేడారం దాకా ఆయితారం బుధారం స్పెషల్ బస్సులు తిప్పుతారట. స్పెషల్ బస్సులు అంటే మళ్ళా ఆడవాళ్లకు టికెట్లుంటాయేమో అనుకునేరు. ఫ్రీయేనాట, జాతర ఒడిసేదాకా ఉంటదట ఈ సౌలతి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21-24 తేదీల నడమనే మేడారం మహాజాతర జరగనున్నది. చూడాలి, కొత్త సర్కారు పాలనల తల్లుల జాతర ఎంత అంగరంగ వైభవంగా సాగుతుందనేటిదిగా. ఆరు గ్యారంటీలు ఇచ్చినాం, అధికారంలోకి వచ్చినాం, ఇంకేముంది, ఇచ్చిన హామీలను అమలు చేస్తే పోలే ఓ పని అయిపోతుంది అని అనుకోవడంలా హస్తం పార్టీ వాళ్ళు ఎల్లకి ఎల్లగా పెండింగ్లో ఉండే పనులపై ఫోకస్ పెట్టినారు. అధికారులని ఉరుకులు పరుగులు పెట్టించే పనిలో పడినారు. ఇదిగో ఈ మంత్రి సార్ని చూడండి, ఒకప్పుడు తానే శంకుస్థాపన చేసిన బ్రిడ్జికి మళ్ళీ తనే రిబ్బన్ కటింగ్ చేస్తా అంటా ఉన్నాడు. అట్టెట్టా అంటారా? అయితే మీరే చూడండి. సీట్ల కూసునడే ఆల్షం, మంత్రులు అందరూ పబ్లిక్లో తిరుగుతున్నారు, పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటున్నారు. నిన్న మొన్న అసెంబ్లీ మీటింగులు చేయబట్టి వీలు కాలే కానీ సమావేశాలు వాయిదా పడట్ల మళ్ళీప్పుడు ఎవ్వల ఇలాకల వాళ్ళు బయటికి వస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ అయితే పాత సర్కారు వల్ల టైంలో పెండింగ్ల పడ్డ పనులు ముంగటేసుకున్నాడు అయితారం. ఇక భద్రాచలంలో కడుతున్న ఈ బ్రిడ్జి ఆదుకున్నదా? ఒక అప్పుడు కారు పార్టీలో ఉన్నప్పుడు సారు చేతుల మీదకెళ్ళి ఈ బ్రిడ్జి పనులు సురువైనాయి. సెంటర్ మంత్రి గడ్కరీ సారుతో కలిసి సారే స్వయంగా బ్రిడ్జి కట్టనికే శంకుబండ వాతిండు. గా ముచ్చట జరిగి ఇప్పటికీ ఏం తక్కువ 8 ఏళ్ళు అవుతున్నది. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇగొడుస్తలేవు అగొడుస్తలేవు, నత్త కూడా సిగ్గుపడేటట్టు సాగుతున్నాయట పనులు. అందుకే సారు ఇప్పుడు మళ్ళా మంత్రి అయ్యటాలకు కాంట్రాక్టర్ను గట్టిగా అరుచుకున్నాడు. మస్తు కోపం చేసిండు మంత్రి సారు. 15 చేశాను నేను గడ్కరీ 100 crores. మరి మీ కంపెనీ 100 crores ని 8 ఇయర్స్ 9 ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మాట్లాడితే ఉపయోగం ఉంది, దిస్ ఈస్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడతా అంటే నేను లాస్ట్ 5 ఇయర్స్ లేను, లేకపోతే అట్లే ఉంది. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. ఇక ఇట్లా ఇడిచిపెట్టేదే లేదు, సీజన్ లా కాకుంటే ఇంకెప్పుడు చేస్తారు పనులు అని గట్టిగానే సురుకులు పెట్టిండు సారు. ఫిబ్రవరి కల్లా బ్రిడ్జి మీద బండ్లు తిరగాలి అని డెడ్ లైన్ పెట్టిండు. అట్లని ఏదో ఆటు మూటు చేస్తే కాదన్నాడు, కంటికి ఇంపుగా ఉండేటట్టు చేయాలి అని ఆర్డర్ వేసిండు. కానీ ఎంత ఘోరం చూడర్రే, 100 crores బడ్జెట్ ఇచ్చి బ్రిడ్జి కట్టమంటే 8 ఏళ్లకు కూడా పనులు ఓడవలేదంటే గీది ఒక్కటే అనే కాదు, సగం సగం కట్టి ఇడిచిపెట్టిన వంతెనలు చాన్నే ఉన్నాయి. ఇంకొన్ని జాగలల్లో కొత్త వంతెన కోసం ఎదురు చూసే ఊరోళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి తిప్పలన్నీ తప్పిస్తే కొత్త సర్కారుకు మంచి పేరే వస్తుంది, పబ్లిక్ కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. చూడాలి మరి చెయ్యి పార్టీ సర్కారు వాళ్ళన్న వంతెనలు కట్టే బాధ్యత తీసుకుంటారో లేదో. వారం రోజుల నుంచే మా అక్క చెల్లెలు హ్యాపీ, రూపాయి ఖర్చు లేకోకుండా బస్సులు ఎక్కి తెగ తిరిగేస్తున్నారు. యాడికి కావాలంటే ఆడికి ప్రయాణం చేస్తున్నారు. అట్లా ఫ్రీ బస్సు ప్రయాణంలో మొదటి వారం జాలీగా గడిచిపోయింది, ఇప్పుడు 2వ వారం మొదలైంది. అంటే రూల్స్ పాటించాల్సిన టైం వచ్చేసిందనమాట. ఆల్రెడీ రూల్స్ అమలైపోతున్నాయి, మరి ఆ రూల్స్ సంగతి ఏందో మీరు కూడా తెలుసుకోవాలి కదా, పదండి చూద్దాం. ఇక బాగా చెవులు పెద్దగా చేసినుర్రి, కండ్లు బాగా తెరిచి చూడుర్రి. ఓ అక్క చెల్లెండ్లు, ఈ వారం దినాలు అయితే రంది లేకుండా బస్సులు ఎక్కి తిరిగినరు, ఇక ముందు కూడా గట్టనే తిరగవచ్చు, పర్షాన్ ఏం లేదు. కాకపోతే రూల్స్ మాత్రం పాటించాలే. ఇప్పటికే రూల్స్ సురువైనాయి కూడా, ఇన్నొద్దులు ఏ ఐడి కార్డు చూపెట్టకున్నా ఆడవాళ్ళందరినీ ఫ్రీగా బస్సులలో తిరగనిచ్చిర్రు. కానీ ఇక ఇప్పటి సంధి ఏదో ఒక ఐడి కార్డు చూపెట్టాలి, గట్లయితేనే ఫ్రీగా బస్సు ఎక్కనిస్తామని ఆర్టీసోళ్లు గట్టిగా చెప్పిర్రు. బస్సులలో ఫ్రీగా తిరగాలనుకునే ఆడవాళ్ళంతా ఆధార్ కారటో, ఓటర్ కారటో, డ్రైవింగ్ లైసెన్సో, పాన్ కారటో, ఏదో ఓ కారటు పాకెట్లో పెట్టుకొని బస్సు ఎక్కాలని అన్నట్టు. ఆధార్ కారటు చూపించమన్నారు కదా అని పక్క రాష్ట్రం ఆధార్ కారటు చూపించారు. తెలంగాణ పబ్లిక్కే, తెలంగాణలో ఓటున్న పబ్లిక్కే ఫ్రీ బస్సులట. ఇక మరి ఏ కారటు తీసుకుపోకుండా బస్సు ఎక్కితే ఏమవుతున్నది అంటే, ఏమవుతుంది, టికెట్ తీసుకోవాలి. కాదు కూడదు, ఇంటి కాడున్నది కారటు మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా, అయ్యో ఒక్కసారి గిడిచి పెడితే ఏమవుతుంది అని ఏదన్నా కిరికిరి పెడితే 500 రూపాయల పైన వేస్తారట. అందుకే అక్క చెల్లెండ్లంతా యాది మరవకుండా ఏదో ఓ కారటు ఎంట పెట్టుకొని పోన్రి. ఇవాళ రేపు అందరి దగ్గర పాలక ఫోన్లు ఉంటున్నాయి, ఆధారం కారటో ఓటర్ కారటో కంసేకం ఫోన్లో ఓ ఫోటో కొట్టుకొని పెట్టుకోర్రి, ఎప్పటికైనా పనికొస్తుంది. ఆర్టీసోల రూల్స్ పాటించుర్రి, రాంది లేకుండా ఫ్రీగా బస్సు ఎక్కి తిరుగుర్రి.
ఇప్పుడంటే ఇంటి తాళాలు పగలగొట్టి మనుషులు ఎవరు లేని టైం చూసి దోచుకుపోతున్నారు. కానీ ఒకప్పుడు రోడ్డు మీద పోతా అంటే భయపెట్టి ఒంటి మీద నగలన్నీ ఒల్చుకొని పోయేవాళ్ళు. బందిపోటు దొంగలతో ఎవరు మామూలుగా ఉంటుందా? మూటా ముళ్ళ లాక్కొని అదృష్టం బాగుంటే ప్రాణాలతో బయటపడేసేవాళ్ళు. ఇప్పుడైతే అట్లాంటి బందిపోట్లు బాగా తగ్గిపోయినారు. కానీ ఆడాడ అప్పుడప్పుడు ఇదిగో ఇట్లా ఎదురుబడి ప్రాణం తీసేంత పని చేస్తున్నారు. ఆగ చూడర్రి, బందిపోటు ఏనుగు బండి మీదకి ఎట్లేగా పడ్డదో. అబ్బర కొడుకు కిటికీలకి వెళ్ళి తొండం లోపలికి జొర్రిచ్చి తిండి పొట్లాలు గుంజుకున్నది. దాని దౌర్జన్యం చూడర్రి ఎట్లున్నదో. వచ్చుడు వచ్చుడుతోనే కిటికీ అద్దాలు బలగొట్టింది. జరుగుర్రి పక్కకు జరుగుర్రి, ఇస్తారా అయ్యారా అన్నట్టు అన్ని గుంజుకొని సిల్లం కళ్ళం చేసింది. ఆగ చూడర్రి, కొమ్ములతోని కుమ్మితే బండికి పెద్ద పెద్ద బొక్కలే పడ్డాయి. ఏనుగు బలం అంటే గట్లుంటది చూడర్రి. ఇంకా నయ్యంగా డ్రైవర్ సాబుకి ఏం కాలేదు. శ్రీలంకలో ఉన్న యాలా నేషనల్ పార్కులు అయ్యిందట గీ ముచ్చట. ఆస్ట్రేలియా దేశపోళ్ళు అడవి జంతువులను చూతామని పోతుంటే ఇగో గిట్లా ఓ కాడ ఏనుగు అడ్డం వచ్చింది. బగ్గ ఆకలి మీద ఉన్నది కావచ్చు. బండి మీద పడి తిండి సామాన్లు గుంజుకున్నది. ఇక ఈ వీడియోలు చూసి ఇంటర్నెట్ జనాలు తీరొక్క తీర్ల కామెంట్లు పెడుతున్నారు. అడవులకు మనసులు పోయి ఆగమాగం చేస్తారు కాబట్టే అవి మన ఇండ్ల మధ్యలోకి వచ్చి పరిశాం చేస్తున్నాయని కొంతమంది, ఉన్నకాడుండక అడవుల పొంటి తిరుగుడేందుకని ఇంకింతమంది, మనుషులు అడవులను నాశనం చేస్తున్నారు కాబట్టి జీవాలకు కోపం వస్తున్నదని జరంతమంది, ఇట్లా తీరొక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారు. ఏమైతే గానీ జర్రట్ల పానాలతో బయటపడ్డారట గా బండ్లే ఉన్నోళ్ళు. దేవుని పుణ్యాన అట్టిట్లా బచాయించిర్రు. పుట్టినరోజు వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా, ప్రమోషన్ వచ్చినా, పేమెంట్ పెరిగినా, సినిమా రిలీజ్ అయినా, షాప్ ఓపెనింగ్ అయినా, క్రికెట్ మ్యాచ్ గెలిచినా, ఆఖరికి రొంత మెత్త మెత్తగా కమ్మకమ్మగా తినాలనిపించినా కేకు కట్ చేయాల్సిందే. సంతోషం వచ్చిందంటే చాలు కేకు కొయ్యాల్సిందే అంటారు దండిగ మంది. మరి ఈ క్రిస్మస్ సీజన్లో అయితే కేకులే కేకులు ఏడ చూసినా కేకులే కనిపిస్తూ ఉంటాయి. అట్టాగే ఇదిగో ఈడ కేకులతో ఓ పెద్ద ఎగ్జిబిషన్ పెట్టేసినారండి, ఒకసారి చూసొద్దామండి. ఎక్కువ తింటే షుగర్ వస్తుందేమో. కొత్త పార్లమెంట్ బంగ్లా గట్టిగానే కట్టిర్రు. గుర్రం మీద శివాజీ మహారాజు ఏటో పోతున్నాడు. ఆగు దండం పెట్టుకోరి, దుర్గమ్మ విగ్రహం కూడా పెట్టిర్రు. రాకెట్లు, పక్షులు, ఇండ్లు, బస్సులు, ఆగ చూడర్రి పెద్ద ఏనుగు. ఏంటి ఇవన్నీ అనుకుంటారా? ఇంకేంటివి? కేకులు. అవునంటే కేకులే తీరు తయారు చేసిర్రు. క్రిస్మస్ పండుగ వస్తున్నది కదా, అందుకే ఇక గిట్లా బెంగళూరు పట్టణంలో కేకుల జాతర చేసిర్రు. కేకులు తయారు చేసేటోళ్ళు మస్తు టాలెంట్ చూపించిర్రు. అచ్చం దుర్గమ్మ లెక్క తయారు చేసిర్రు కేకు. ఆ చేతులు, ముఖము, కూకునే సింహాసనము, దండలు, మట్టి విగ్రహం తీరుగానే ఉన్నది కేకు. ఇక పార్లమెంటు బంగ్లా కేకు భలే చేసిర్రు. పబ్లిక్ అంతా ఇచ్చంతరం చూసుకుంటూ పోటీ పోలు దిగుతున్నారు. గీవేం కేకులు గిట్ల కూడా తయారు చేస్తారా అన్నట్టు పరిశాన్ అవుతున్నారు, సంబుర పాడుతున్నారు. 21 రూపాయలల్లో 21 రకాల పెద్ద పెద్ద కేకులు తయారు చేసిర్రు. ఒక్కోటి ఒక్కో రుచి ఉంటుంది అన్నట్టు. మరి ఈ కేకులన్నీ ఏం చేస్తారో, కోసేవాళ్ళకన్నా పంచుతారో ఎటనో తెలియదు కానీ బెంగళూరు పబ్లిక్కైతే కేకులు అంటే మస్తు పాయిర ఉన్నదట. కేక్ అంటే చాలు చెవు కోసుకుంటున్నారట. బిర్యానీలు తినుట్ల మనోళ్ళు ఎట్లా ఫేమస్, కేకులు గుట్టగుట్ట మింగుట్ల బెంగళూరు వాళ్ళు ఆరితేరినరాట. ఆన్లైన్ అంగట్లే తిండి సప్లై చేసే స్విగ్గీ కంపెనీ వాళ్ళు ఈ 7-85 లక్షల కేకులు ఒక్క బెంగళూరు పట్టణం వాళ్ళకే సప్లై చేసిర్రాట. అంటే ఇక చూడర్రి కేకుల మీద ఎసోటి పాయిరం ఉన్నదో బెంగళూరు వాళ్ళకు. 85 లక్షల కేకులు ఆంబుక్క పెట్టిర్రంటే చిన్న ముచ్చటనా? అందుకే కావచ్చు ఏరి కోరి మరి కేకుల జాతర కూడా బెంగళూరులోనే పెట్టిర్రు అనుకుంటారు ఇప్పుడు అందరు. ఆవు పేడతో మనం ఏం చేస్తామండి? ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటాం, సంక్రాంతి పండక్కి గొబ్బెమ్మలు చేసుకుంటాం, గోడలకి పిడకలు కొట్టి ఆ పిడకలతో పొయ్యి మండిస్తాం. మరీ మన దగ్గర పేడ తట్టలు తట్టలు దండిగా ఉంటే పిడకలు చేసి ఆన్లైన్లో అమ్ముకుంటాం. అయితే జపాన్ సైంటిస్టులు మాత్రం మనలాగ కాదు, ఆవు పేడతో వాళ్ళు రాకెట్లను నడిపించే ప్రయోగం చేసినారు. నిజమండి బాబు అబద్ధం చెప్తా అనుకుంటా ఏంది? ఆవు పేడతో రాకెట్లు గాల్లోకి ఎగురుతాయంట.
ఏందో మరి? ఆవు పెండతోని మానవాళ్ళు ఎప్పటి సందో మాటలు అంటిస్తున్నారు, కానీ ఇప్పుడు జపాన్ దేశపు వాళ్ళు గా మంటను రాకెట్ లాంటి చేతందుకు వాడుతున్నారు. అంటే మనం ఆవు పెండతోని పీడికలు చేసి ఆ పీడికలతోని పోయి అంటించినట్టు జపాన్ దేశపు వాళ్ళు ఆవు పెండతోని బయోమీథేన్ అనే ఇంధనం తయారు చేస్తున్నారట. బండ్లకు పెట్రోల్ డీజిల్ ఎట్లనో మొగుల మీదికి ఉరికే రాకెట్లకు బయోమీథేన్ గట్లనాట. అసోంటి దాన్ని ఆవు పెండతోని తయారు చేస్తున్నారట. భలే ఇచ్చంతరంగా ఉన్నది కదా. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఆవు పెండతోని తయారు చేసిన బయోమీథేన్ ను వాడి రాకెట్ ఇంజన్ ను చాలు చేసిర్రాట. గట్టిగా బాగా ఇంచిర్రాట. మస్తు మండిందట ఇంజన్. అగ చూడరే మంట ఎంత దూరం దాకా ఎగజిమ్మిందో. అందుకే ప్రయోగం ఫలించింది అన్నట్టే చెప్పిర్రాట జపాన్ సైంటిస్టులు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఆవు పెండతోని తయారయ్యే ఇంధనంతోని చాలా తక్కువ ఖర్చులో రాకెట్లు మొగుల మీదకి ఎగిరేయొచ్చట. రాకెట్ల ప్రయోగానికి ఖర్చు తక్కువైతుందట. అందుకే ఇప్పుడు దునియా మొత్తం గీ ముచ్చట గురించే మాట్లాడుకుంటారు. ఆవు పెండతోని రాకెట్లు ఎగిరేస్తారట అని పర్సన్ అవుతున్నారు చాలా మంది. కాకపోతే ఇప్పటికైతే ఇంజన్ బాగానే నడిచింది, కానీ మొత్తానికి ఆవు పెండతోని తయారు చేసిన ఇంధనం పోసుకొని రాకెట్లు గాలిలకు ఎగిరి అట్లట్లా అంతరిక్షంలోకి పోతే గాని అప్పుడు తెలుస్తుందట అసలు కథ. ఏమైనా మన పిడికలు పొయ్యి మండించనికనే కాదు రాకెట్ల ఇంజన్లను కూడా మండిస్తున్నాయంటే గొప్ప ముచ్చటనే అనుకుంటారట మనోళ్ళు. అంతమందే అనుకుంటూ కొంతమంది అన్నిటినీ జాతీయం చేసేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కొంతమంది అయితే మన ఇంట్లో ఉంటారు, అద్దగట్టకోకుండా ఇల్లు ఖాళీ చేయకోకుండా ఇప్పుడేందంట అన్నట్టు మాట్లాడుతుంటారు. అట్లాంటి వాళ్ళతో ఇంటి ఓనర్లకి చాలా చిరాకు వస్తుంది. అట్లా చిరాకు వచ్చిన ఒక ఇంటి యజమాని ఈడ ఏం చేసాడో చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరేరేరేరే, బంగారం అసోంటి తలుపు రంపం పెట్టి కోస్తున్నాడు, వానికేం పుట్టింది కావచ్చు అనుకుంటారా? గట్లా అంటేనే నా తలుపు నా ఇష్టం అంటున్నాడు ఇగ్రమంతుడు. ఇంగ్లాండ్ దేశంలో ఉండే గీ శామ్యూల్ అనేటోనికి ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఏమో గాని అందులో ఒకటి గీ ఇల్లు ఎవరికో కిరాయికి ఇచ్చిండట. ఇక మరి వాడెంత సిడగచ్చాడో, నెలల కమానం ఉన్నా కిరాయి మాత్రం కడతలేడట. కట్టకపోతే మా ఇల్లు అన్న కాలు చేయరా నాయన అంటే చేస్తలేడట. అందుకే ఇక సూచి సూచి ఇంతకున్నదని కథ అని ఇంటి ఓనరు శామ్యూల్ గిట్ల ఓ రంపం కొండపోయి తలుపు కోసి పారేసిండు. అడిగితే నా ఇల్లు నా తలుపు అన్నాడట. తలుపు లేని ఇంట్లో ఎట్లుండాలరా నాయనా అని ఇన్నొద్దులు ఖాళీ చేయనోడు దెబ్బకు ఖాళీ చేసిపోయిండట వాడు. తలుపు పోతే మాయగాని భలే ఉపాయం చేసిండు ఇంటి ఓనర్ అనుకుంటారట ఇంటర్నెట్ జనాలు. ఇప్పుడు ఈ తలుపు కట్టింగ్ చేసిన వీడియో ఇంటర్నెట్లో పొట్టు పొట్టు తిరుగుతుంది. తీరొక్క తీరులా కామెంట్లు పెడతారు పబ్లిక్. కిరాయి కట్టకుండా ఇండ్లు ఖాళీ చేయకుండా ఎవరన్నా సతాయిస్తే గిట్ల ఇంటి దర్వాజనో కిటికీలో పీకి పారేస్తాయి పా అనుకుంటారట చాలా మంది. ఏమైనా గమ్మతే ఉన్నది కదా ముచ్చట. ఒకప్పుడు మనుషులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వందేళ్లకు పైనే బతికేవాళ్ళు. ఆ తర్వాత వందేళ్ళు బతుకుండడం గొప్పే అనుకునే పరిస్థితులు వచ్చినాయి. మరి ఇప్పుడో హాఫ్ సెంచరీ కొట్టడమే చాలా కష్టం అన్నట్టు తయారైపోయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరు పుట్టుకుపోంటారో తెలియడంలే. అట్లాంటిది ఇదిగో ఈ జీవిని చూడండి, సెంచరీ కొట్టి డబల్ సెంచరీ వైపు దూసుకొని పోతా ఉంది. ఇగ ఇదే గత ఆబేలు. మీ ముత్తాత గిట్ల ఇప్పుడు బతుకుంటే ఎంత వయసు ఉంటుందో గంత వయసు ఉంటది దీనికి. అంటే ఆ లెక్కన దీన్ని వట్టిగా తాబేలు అనే కంటే తాబేలు తాత అని పిలుచుడు బెటర్ ఏమో. మొన్న మొన్ననే 191వ పుట్టినరోజు జరుపుకున్నది. అవు మీరిన్నది వాజీబే. ఇంకా 9 ఏళ్ళు గడిస్తే డబుల్ సెంచరీ కొడుతుంది. మరి ఏందనుకుర్రు, అప్పుడెప్పుడో 1832లో పుట్టిందట. అప్పటి సంది రాజులు పోయిర్రు, రాజ్యాలు పోయినాయి, ఎందరో పుట్టి జీవిడిచిర్రు. గాని గీ తాబేల్ తాత మాత్రం బర్త్డేల మీద బర్త్డేలు చేసుకుంటూ పోతేనే ఉన్నది. అట్లా 39 మంది అమెరికా అధ్యక్షుల మార్పులను చూసిందని గీ తాబేల్ గురించి గా దేశ పోలు ఇప్పటికి కూడా గొప్పగా చెప్పుకుంటుర్రు. అందుకే పురాతన తాబేలు అని బిర్దిచ్చి దీని పేరును గిన్నీస్ బుక్ లకు ఎక్కిచ్చిర్రు. మరి తాబేల్ అంటే వాటి ముచ్చట్న, భూమి మీద ఉన్న జీవరాశులల్లో ఎక్కువ ఏళ్లు బతికే జీవి ఏదన్నా ఉన్నది అంటే అది తాబేల్ ఒక్కటే. సకల జీవరాశులకు తాతాసుంటిది తాబేల్ అంటే. ఎందుకంటే అల్కగా 250 ఏళ్లు బతుకుతాయట తాబేళ్లు. 200 ఏళ్లు బతికినట్టు కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయట. అవునట, జోనాథన్ అనేటి గీ తాబేలు కూడా అసొంటిదేనంటుర్రు. ఇక అసొంటిదే ఒకటి అద్వైత అనేటి తాబేలు మన దేశంలో ఉన్న కలకత్తాలో కూడా ఉన్నదంటుర్రు. అదైతే ఏకంగా 255 ఏళ్లు బతికిందని చెప్తుర్రు. ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సిన ముచ్చటేంటిదంటే తాబేలు తలదగినా బతుకుతుందట.
అట. అట్లా 23 రోజులు బతికినవి కూడా ఉన్నాయట. అంతేకాదు, మెదడు తీసేసిన తాబేలు 6 నెలలు బతికిందట. అంటే చూడుర్రి తాబేలు పవర్ ఏంటిదో. అందుకే ఈ తాబేలు ముచ్చట మస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు. ఈ అండి ఇలాంటి పటాస్ వార్తలు పట్టాసులు మాదిరి పేలిపోయినాయి కదా, మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. పోయొస్సా టెన్ టీవీ చూస్తా ఉండండి.